शुक्लांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। योगी प्रेक्षकुलकु स्वागतं। मनं धर्मपदंलो సత్యము యొక్క విశిష్టతని తెలుసుకుంటున్నాం. ధర్మంలో సత్యం అనేటటువంటిది ఒక భాగం, ప్రధానమైనటువంటి అంశముగా వేదవ్యాస ప్రణీతమైనటువంటి భారతంలో అనేక విధాలుగా చెప్పబడ్డది. భీష్మ పితామహుడు ధర్మరాజుకి ధర్మభేదాలు చెబుతూ అందులో సత్యాన్ని గురించి విశేషంగా చెప్పాడు. అసలు సత్యపదానికే సంకల్ప మాత్రం చేత ధర్మ వ్యాపకత ఏర్పడ్డది. ఇది చాలా విశిష్టత భారతంలో మనకు కనపడుతుంది. సత్యస్థానాన్ని తపస్సు కలిస్తే ధర్మ వ్యాపకత ఏర్పడుతుంది. సత్యవతిని తపస్సంపన్నుడైనటువంటి పరాశర మహర్షి కలిసినందువల్ల ధర్మ వ్యాపకత, ధర్మస్వరూపుడైనటువంటి ధర్మ ప్రచారకుడైనటువంటి ధర్మస్థానంగా గురువైనటువంటి వేదవ్యాసుడు జన్మించడం జరిగింది. అలా సత్యానికి తపస్సు కూడితే ధర్మ వ్యాపకత వస్తుంది. ఆ సత్యానికే తపస్సు కూడక శంతనుడు వివాహం చేసుకుంటే ఆ సత్యవతినే పుట్టినటువంటి వాళ్ళు చిత్రాంగదుడు విచిత్ర వీరుడు మాత్రం వాళ్ళు ధర్మపరులు కాలేదు, గొప్పవాళ్ళు కాలేదు. పరాశర మహర్షి యొక్క తపస్సు సత్యంతో కూడటం వల్ల ఆ ధర్మ వ్యాపకత వేదవ్యాసుని రూపంలో బయటికి రావటం మనం భారతంలో చూస్తాం. ఆ సత్యవతి ద్వారా ఆ సత్యము యొక్క మహత్వం కూడా మనం గ్రహించగలుగుతాం. అలాంటి సత్యాన్ని గురించి ఆర్యధర్మాలు అనేక రకాలుగా చెప్పాయి. సత్యం దమ తపశౌచం సంతోషో హ్రీహి క్షమా ఆర్జవం జ్ఞానం శమో దయా ధ్యానం ఏష ధర్మ సనాతన. సనాతన ధర్మం అంటే ఏమిటో మొత్తం వరుసగా చెప్పటం జరిగింది. ఆ సనాతన ధర్మము అందులో భాగాలైనటువంటి వాటిలో మొట్టమొదటిదే సత్యంగా చెప్పబడ్డది. అలాగే సత్యమే ఈశ్వరలోకి సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరంపదం అని చెప్పి కూడా మనకి రామాయణంలో కనపడుతుంది. సత్యమే ఈశ్వరలోకి, లోకంలో మనం భగవంతుడిని అనుకుంటున్నామే అది సత్యమే, సత్యమే భగవత్ స్వరూపం. కాబట్టి మనం సత్యాన్ని ఆశ్రయిస్తే భగవంతుణ్ణి ఆశ్రయించినట్లే. సత్యమేవ ఈశ్వరే ఈశ్వరో లోకే, ఈ లోకంలో ఈశ్వరుడు సత్యమే. అలాగే సత్యే ధర్మ ప్రతిష్ఠిత, సత్యమునందే ధర్మం అంతా కూడా ప్రతిష్ఠితమై ఉన్నది. సత్యమూలాని సర్వాణి, సమస్తము కూడా సత్యమే మూలముగా కలిగినటువంటివి. సత్యాన్నాస్తి పరంపదం, సత్యమును మించి వేరే పరపదం లేదు, ఉత్తమగతి లేదు. కాబట్టి సమస్తము కూడా సత్యముతోనే కూడి ఉన్నది అని చెప్పి మనకి రామాయణంలో కనపడుతుంది. సత్యరూపం పరం బ్రహ్మ, సత్యం హి పరమంతప, సత్యమూలా క్రియా సర్వాహ, సత్యాత్ పరతరో నహి అని చెప్పి కూడా ఆర్యధర్మం చెప్పింది. సత్యరూపం పరం బ్రహ్మ, ఆ పరబ్రహ్మ స్వరూపమే సత్యము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పి చెప్పబడ్డది. సచ్చిదానంద రూపుడు పరబ్రహ్మం అని చెప్పి చెప్పబడ్డది. ఏ రూపంలో చూసినా కూడా ఆ సత్యము సత్యపదార్థమే బ్రహ్మస్వరూపము అనేటటువంటిది కూడా మనకి తెలుస్తుంది. సత్యం హి పరమం తపః, సత్యమే గొప్పదైనటువంటి తపస్సు. సత్యాన్ని పలకటమే, నిరంతరము సత్యం పలుకుతూ ఉంటే
అసాధారణమైనటువంటి తపస్సు చేసినటువంటి ఫలితాన్ని పొందగలుగుతాము. మంచి మాట్లాడటమే, సత్యం మాట్లాడటమే అది ఒక గొప్ప తపస్సు. తపస్సు వల్ల ఎంత శక్తిని మనం పొందుతామో, తపస్సు వల్ల ఎటువంటి ప్రయోజనాన్ని పొందుతామో, అటువంటి ప్రయోజనాన్ని, అటువంటి శక్తిని సత్యం పలకటం ద్వారా పొందుతాము అని చెప్పి అర్థం. అందువల్ల సత్యవాక్యాత్ సత్యమూలాక్రియా సర్వాహ, సమస్త క్రియలు కూడా సత్యమే మూలంగా కలిగినటువంటివి. అందువల్ల సత్యాత్ పరతరో నహి, సత్యం కంటే భిన్నమైనటువంటిది లేనేలేదు సృష్టిలో. అందువల్ల సమస్తము కూడా సత్యమయమే, సత్యమే ప్రధానమైనటువంటిది అని చెప్పి మనం గ్రహించి ఆ సత్యాన్ని ఆశ్రయించాలి అని చెప్పి మనకి ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళు చెబుతున్నారు. అలాగే దాన్ని పాటించి మనకి రుజువుగా చూపించినటువంటి వాళ్ళు సత్యహరిశ్చంద్రాదులు మనకి కనపడుతున్నారు. అందువల్ల సత్యము యొక్క మహత్వాన్ని మహర్షుల ద్వారా విని, సత్యము యొక్క మహత్వము హరిశ్చంద్రాది మహనీయుల ద్వారా గ్రహించి మనం సత్యాన్ని పాటించాలి అని చెప్పి, సత్యహీన వృధా పూజ, అంతేకాదు సత్యహీనమైనటువంటి పూజ వ్యర్థము అని చెప్పి చెప్పబడ్డది. పూజలు పురస్కారాలు చాలా చేస్తూ అన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటే ఈ చేసిన పూజలన్నీ వ్యర్థమే. కాబట్టి సత్యసంధులం కావాలి, అది ముఖ్యం. సత్యం మాట్లాడుతూ ఏమాత్రం పూజ చేసినా భగవంతుడు సంతోషిస్తాడు. అంతేగాని పూజ మాత్రం చాలా ఎక్కువ చేస్తాము, అన్ని అబద్ధాలు ఆడతాము, ఆ పూజ వల్ల ప్రయోజనమేమీ లేదు, భగవంతుడు ఆ పూజను స్వీకరించడు కూడా. కాబట్టి సత్యహీన వృధా పూజ, సత్యహీనో వృధా జప, సత్యహీనమైనటువంటి జపము కూడా వృధానే. నిరంతరము మాల తిప్పుతూ ఉండి అన్ని అబద్ధాలే మాట్లాడుతూ ఉంటే ఆ జపము వ్యర్థము, ఆ జపము పనికిరాదు, అక్కరకు రానటువంటి జపం అవుతుంది. అందువల్ల పూజలు చేసేవాళ్ళు కానీ, జపాలు చేసేటటువంటి వాళ్ళు కానీ, కేవలం మనం పూజలు చేస్తున్నాము, జపాలు చేస్తున్నాము అని తృప్తి పడితే ప్రయోజనం లేదు. సత్యాన్నే పలుకుతున్నామా అనేది గమనించుకోవాలి. అన్ని అబద్ధాలు ఆడుతూ ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా కూడా ప్రయోజనం లేదు అని చెప్పి ధర్మం ఘంటాపథంగా చెబుతోంది. అంత సత్యానికి ప్రాధాన్యం ఉన్నది. చాలా సునాయాసంగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. భగవంతుని ముందు కూర్చునే పూజ చేస్తూనే ఏదైనా అడిగితే దానికి అబద్ధపు సమాధానం చెప్పటం. మన ముందు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు సర్వాంతర్యామి, మనం ఎక్కడ మాట్లాడినా ఆయన గ్రహించగలడు. కానీ విశేషంగా మనం భగవంతుని సన్నిధానంలో ఉండి కూడా అలాంటిది అసత్యం ఆచరిస్తే, మనం ఊరికనే ఆ పూలు పారపోసినవన్నీ కూడా చెట్టు కింద పోస్తే ఎంతో, ఇక్కడ పోసినా అంతే